అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో 2024 రెండవ నెల అయిన ఫిబ్రవరి మాసము, అలాగే మాఘమాసము కలిసి వచ్చే ఈ ఫిబ్రవరి నెలలో ముఖ్యమైన రోజులు అంటే వివాహానికి కానీ గృహప్రవేశాలు, అదేళ్లు మారటకు, అక్షరాభ్యాసము, తలనీలాలు, నామకరణాలు, శ్రీమంతారు, వడిబియ్యం, ఇలా ఏ చిన్న ఫంక్షన్కైనా ఏ రోజు మంచిది, అలాగే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, రోజువారీగా తేదీ, నక్షత్రం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫిబ్రవరిలో 2024 మనం చూసుకున్నట్లయితే ముందుగా మనము పండుగ రోజులు ఏ ఏ రోజులో ఉన్నాయని తెలుసుకుందామండి. మనకు మనము ఒక్కొక్క తిథి ప్రకారం చూసుకుందాం. 6వ తేదీ అంటే గురువారం 6వ తేదీ ఏకాదశి. దీనిని మనం మతత్రయ ఏకాదశి అని కూడా అంటాము. ప్రతి నెల మనకి 2 ఏకాదశులు అయితే వస్తాయి కదా, అదే ఈ ఏకాదశి. అలాగే 8వ తేదీ మాస శివరాత్రి, 9వ తేదీ చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. ఈ రోజున మనము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంలో ఉన్న దేవుడిని కొలుస్తాము. తమిళనాడు ఇది చాలా పవర్ఫుల్ పండుగ. దీని గురించి నేను ఒక వీడియో అనేది చేస్తాను. అలాగే 10వ తేదీ మనకి అమావాస్య తేదీ అంటే ముగించుకొని 10వ తేదీ శనివారము మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి కార్తీక మాసంలో దీపము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, మాఘమాసంలో నదీ స్నానం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఈ నెలలో మనకి పెళ్ళిళ్ళు, వివాహాలు అనేవి చాలా కూడా ఉంటాయి కదా, కాబట్టి 10వ తేదీ మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. అలాగే 11వ తేదీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ. అందరికీ కూడా అంటే వైశాఖకి మీకు తెలిసే ఉంటుందండి అమ్మవారు ఆత్మార్పణ అయ్యే ఉంటారు అని. సో 11వ తేదీ ఆత్మార్పణ దినోత్సవం. అలాగే 12వ తేదీ మార్కాండేయ జయంతి. 13వ తేదీ సూర్యుడు కుంభరాశులకి సంక్రమణం అనేది జరుగుతుంది. 14వ తేదీ చాలా విశిష్టమైన వసంత పంచమి అండి. ఈ వసంత పంచమి, సరస్వతీ పూజ అనేది చాలా విశిష్టమైనది. అందరూ కూడా అక్షరాభ్యాసము అలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే సరస్వతీ పూజ అనేది కూడా చేస్తాము. అమ్మవారు పుట్టిన తేదీ ఈ వసంత పంచమి. అలాగే 16వ తేదీ రథసప్తమి. శ్రీ మహా అంటే శ్రీ సూర్యభగవాను యొక్క పుట్టినరోజునే మనము రథసప్తమిగా జరుపుకుంటాము. ఈ రోజున మనకి రథసప్తమి. అలాగే 17, 18 యోగివేమన జయంతి. 17 భీష్మాష్టమి అండి. భీష్మ జయంతి, భీష్మ అంటే భీష్మ తర్పణం అని కూడా అంటారు కదా, అంటే భీష్ముడు తన ప్రాణాలని వదిలిన రోజు. అలాగే 20వ తేదీ ఏకాదశి అండి. మనకి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి కదా, ఈ రోజున మనకి సర్వ ఏకాదశి. దీన్నే మనం భీష్మ ఏకాదశి అంటారు. మాఘమాసంలో వచ్చే ఏకాదశిని మనము భీష్మ ఏకాదశి అని అంటారు. అలాగే 21వ తేదీ భీష్మ ద్వాదశి. అలాగే 24వ తేదీ చాలా పవిత్రమైన మాఘ పౌర్ణమి. అలాగే 28వ తేదీ సంకటహర చతుర్థండి. అలాగే 29వ తేదీ మనకి పంచమి, అలాగే గురువారము. 28వ తేదీ మనకి టైలర్స్ డే కూడా ఉందండి. అలాగే సంకటహర చతుర్థి కూడా, చతుర్థి ఉంది కాబట్టి ఆ రోజున కూడా సంకటహర చతుర్థి ఉంటుంది. ఇవి ఈ నెలలో ముఖ్యమైన రోజులు. అయితే ఇప్పుడు నేను రౌండ్ చేసి తిథి ప్రకారం, నక్షత్ర ప్రకారం చెప్పే రోజులన్నీ కూడా వివాహాలకి, అలాగే గృహారంభాలకి అంటే కొత్త ఇళ్ళకి గృహప్రవేశాలు, అలాగే అద్దెలు మారడానికి, తలనీలాలు, శ్రీమంతాలు, చాలా అంటే ముఖ్యమైన పనులన్నిటికీ కూడా మంచివన్నమాట. అందులో మనం చూసుకున్నట్లయితే 1వ తేదీ పుష్యమాసము కృష్ణపక్షము షష్ఠీ తిథి చిత్తా నక్షత్రము గురువారము మంచిది. అయితే ఈ రోజున కేవలం అద్దె ఇల్లు మారడానికి, నామకరణాలకు, శ్రీమంతాలకు అటువంటి రోజులకే మంచిది. అంతేకాని వివాహాలకి, గృహారంభాలకు అంటే నూతన గృహప్రవేశాలకి ముహూర్తం అనేది లేదు. ఆ తర్వాత 2, 3 లేదండి, తిరిగి 4వ తేదీ కూడా అద్దె ఇల్లు మారడానికి, నామకరణాలకు, శ్రీమంతాలకి,
ఏవైనా ఫ్లాట్లు లాంటి కొన్ని రిజిస్ట్రేషన్స్కి అలాంటి వాటికి మాత్రమే మంచి రోజు. ఈ 1వ తేదీ 4వ తేదీ రెండు కూడా గృహప్రవేశాలకి అలాగే వివాహాలకి ముహూర్తాలు అనేవి లేవండి. తిరిగి మాఘమాసం అంటేనే మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళిళ్ళ ముహూర్తాలు అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చెప్పే ప్రతి ఒక్క డేట్ కూడా మీకు అన్ని శుభకార్యాలకి మంచిదన్నమాట. అంటే గర్భధారణానికి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పెళ్లి చూపులకు కానీ, వివాహ కంకణం అంటారు కదా అలాగే వివాహానికి కానీ, అలాగే గృహారంభ ప్రవేశాలకు కానీ అన్నిటికీ కూడా మంచిదండి. అదే ఈ 10వ తేదీ శనివారము, పాడ్యమి తిది ధనిష్ట నక్షత్రము. ఆ తర్వాత 11వ తేదీ విధియా తిది శతభిష నక్షత్రము. ఈ రోజున కూడా అన్ని ముఖ్యమైన పనులకు కూడా మంచి రోజు. ఆ తర్వాత సోమవారం 12వ తేదీ తదియ తిది పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజున ఉపనయనం అనే ఋగ్వేదులు ఉపనయనం అనేది కూడా చేస్తారు. అలాగే 13వ తేదీ చవితి మంగళవారం. మంగళవారం కదా అండి, ఈరోజు మనం ఏమైనా చేయొచ్చా అంటే తిథి ప్రకారం, నక్షత్రం ప్రకారం ఆ బలం అంటే గురుబలం అనేది చూసుకున్నట్లయితే ఈ రోజున కూడా మనము చేసుకోవచ్చు. అలాగే 14వ తేదీ పంచమి. ఈ రోజున కూడా అన్ని శుభకార్యాలకి మంచి రోజు. ఆ తర్వాత 15వ తేదీ అండి షష్ఠి తిథి అశ్విని నక్షత్రము. ఈ రోజున కూడా అన్ని ముఖ్యమైన పనులకి మంచి రోజు. ఆ తర్వాత 16వ తేదీ లేదండి, 17 అష్టమి. చాలామంది అష్టమి తిది కష్టమి పాలవుతుంది, చేయకూడదు అంటారు. నేను చెప్పినట్లు నక్షత్ర ప్రకారం అలాగే ఆ రోజు గ్రహబలం యొక్క దానిని బట్టి కూడా మనకి 17వ తేదీ శనివారం మంచి రోజు. ఆ తర్వాత 18 నవమి రోహిణి నక్షత్రము చాలా మంచి రోజు అండి. ఆ తర్వాత 10వ తిది మృగశిర నక్షత్రం. 19వ తేదీ సోమవారం. ఈ రోజున కూడా అన్ని శుభకార్యాలకు అనువైన రోజు. ఆ తర్వాత 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరుసగా అన్ని రోజులకి కూడా గృహారంభాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ కూడా మంచి రోజులు. ఈ ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే 1, 4 ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా 10వ తేదీ నుంచి కూడా ఇక్కడ రౌండ్ చేసిన డేట్స్ అన్నీ కూడా గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, అన్నిటికీ అంటే రిజిస్ట్రేషన్స్ కానీ ముఖ్యమైన పనులన్నిటికీ కూడా చాలా మంచి రోజులండి.